యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు సవాళ్లు అనే అంశంపై రాణిపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఈ సదస్సుని నిర్వహించింది. ఈ సందర్భంగా రీసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ భగవాన్ దాస్ మాట్లాడారు. డిబిఆర్సీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ దేవకుమార్ తదితరులు ఈ సదస్సుకి హాజరయ్యారు. బిజినెస్ చేస్తూ ఒక వ్యాపారవేత్తగా ఉండడంతో పాటు సోషల్ దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు అనే అంశం మీద ఈరోజు రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువత చదువుకున్న తర్వాత తమ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువత ఉన్నత విద్య చదువుకొని కూడా ఉపాధి అవకాశాలు లేక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో డిబిఆర్సీ తన వంతు బాధ్యతగా ఈరోజు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతోటి అలాగే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ తోటి అలాగే వ్యాపారవేత్తల్ని ఒక చోటికి చేర్చి వాళ్ళ ద్వారా యువతలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా ఒక మార్గనిర్దేశకం చేసేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర సదస్సుని గుంటూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సుకి రాష్ట్ర నలుమూలల నుండి డిబిఆర్సీ పనిచేస్తూ ఉన్నటువంటి గ్రామాల నుండి ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులుగా యువత హాజరై ఉన్నారు. ఈ సదస్సు ద్వారా వారికి ఉపాధికి అలాగే స్వయం ఉపాధికి ఉద్యోగాలకి సంబంధించినటువంటి కొన్ని సూచనలని ఈ సదస్సులో చేయబోతూ ఉన్నామనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం.